ప్రైవేట్ ఆసుపత్రుల ఒకరోజు బంద్ సక్సెస్ అయిందని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి తెలిపారు. మిక్సోపతిని వ్యతిరేకిస్తూ జాతీయ కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో ఆసుపత్రుల బంద్ చేపట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని ప్రజలకు తెలిపామన్నారు. ఇప్పటికైనా సీసీఐఎం జారీ చేసిన గెజిట్ను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఐఎంఏ జాతీయ కమిటీ పిలుపు మేరకు కరీంనగర్లో ప్రైవేటు ఆసుపత్రులు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా నగరంలోని ఐఎంఏ హాల్లో కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డాక్టర్లు నిరసన చేపట్టారు. మిక్సోపతి వల్ల రోగులకు కలిగే నష్టాలను ఐఎంఏ ప్రతినిధులు మీడియాకు వివరించారు. ఆయుర్వేద డాక్టర్లు శస్త్రచికిత్స చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని దేశవ్యాప్తంగా అల్లోపతి డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. దీనిపై అనేక ఆందోళనలు కొనసాగుతున్నాయని, ఒకరోజు బంద్ చేపట్టినట్లుగా గుర్తు చేశారు. కరోనా సమయంలోనూ వ్యాక్సిన్ తయారీలో కూడా అల్లోపతి డాక్టర్లు రీసెర్చ్ చేసి సక్సెస్ అవుతున్నారని తెలిపారు. శాస్త్రీయ విద్యను నేర్చుకున్న డాక్టర్లు మాత్రమే చేసే శస్త్రచికిత్సను ఆయుర్వేద వైద్యులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వసంతరావు, మహిళా వింగ్ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, రాష్ట్ర జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కూడా కష్టపడి చెమటోడ్చి శ్రామికంగా పనిచేసేటువంటి వాళ్ళు, వీళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుండడం దేశం యొక్క జీడిపి కోసం, దేశం యొక్క అభ్యున్నతికి పాటుపడేటువంటి విషయం. మరి అన్నిటికంటే ఇంత ముఖ్యమైనటువంటి ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాలు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ సమాజానికి ఎంతో పెద్ద నష్టం చేసిన వారు అవుతారని నేను మీ ద్వారా మనవి చేసుకుంటున్నాను. మరి ఇవాళ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేశంలో ఉన్నటువంటి ఐఎంఏ సభ్యులు, అలోపతికి వైద్యులందరూ కూడా ఒకచోట చేరి వాళ్ళ యొక్క నిరసన గళాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. మరి మేము చేసేటువంటి ఈ యొక్క